Hey guys, welcome to our channel. This is your host Monica. Tech Jagadish movie వినాయక చవితి సందర్భంగా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ మూవీ గురించి చెప్దామని అనుకుంటున్నాను. మూవీ అయితే చాలా బాగుంది, ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఒక పాయింట్లో మన ఫ్యామిలీ కూడా గుర్తొస్తుంది, మనకి ఇలాంటి ఫ్యామిలీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం, ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతాం ఒక పాయింట్లో. అండ్ నానిగారు ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా కనిపించారు, అంటే టక్ జగదీష్ కదా, సో మూవీ మొత్తం టక్ చేసుకునే ఉంటారు. అండ్ కమింగ్ టు రీతు వర్మ, తను ఇప్పుడు వరకు ఇంత హోమ్లీ క్యారెక్టర్ ప్లే చేయలేదు. అండ్ తన క్యారెక్టర్ ఇప్పుడు వరకు చేసిన వాటిలో ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ గుమ్మా క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్. అండ్ కొంచెం మూవీ కూడా తన చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది, ఒక సెకండ్ హాఫ్ మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ జగపతి బాబు గారి రోల్ స్టార్టింగ్లో సాఫ్ట్ అయినా మళ్ళీ మధ్యలో విల్లిజం కనిపిస్తుంది. అండ్ మూవీ ఎండ్ వచ్చేసరికి ఆయన కూడా మంచి మనిషిగా మారిపోవడం. అండ్ నానిగారు ఇంకా జగపతి బాబు గారి కాంబినేషన్లో వచ్చే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ రావు రమేష్ గారు ఇంకా నరేష్ గారు ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు చాలా అద్భుతంగా ప్లే చేశారు. మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, అంటే పండగ రోజు సరదాగా మనందరం కూర్చుని ఒకసారి మూవీ చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాము. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే నానిగారు మూవీ మధ్యలో ఎంఆర్ఓ అవుతారు, అది ఎలా అయ్యారో కూడా కొంచెం చూపించుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మూవీ జరుగుతున్న ప్రాసెస్లో అంటే కథలో మనం ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం, సడన్గా కొంతమంది గెస్ట్ చేసి ఉండొచ్చు, మనం గెస్ట్ చేయలేము. అంటే నానిగారే ఎంఆర్ఓగా మళ్ళీ ఆ భూదేవిపురంకి వస్తారు అని. ఓవరాల్గా అయితే మూవీ మన ఫ్యామిలీతో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు.